హలో వ్యూవర్స్, గుడ్ మార్నింగ్. సో టుడే మనం జిఎస్టి పోర్టల్లో మన కంపెనీకి సంబంధించి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎలా డౌన్లోడ్ చేయాలి అనే క్లాస్ మీతో డిస్కస్ చేస్తాను. ఫస్ట్ టైం మన ఛానల్ న్యూ వ్యూవర్స్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? డన్. న్యూ ట్యాబ్ తీసుకోండి. తీసుకున్న తర్వాత gst.gov.in ఎంటర్ అయిపోయింది. వెళ్ళిన తర్వాత మన కంపెనీ పేరు మీద ఎలాగైతే రిజిస్ట్రేషన్ చేసుకొని ఉంటామో, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నా కంపెనీ వచ్చేసి లోకేష్ ట్రేడర్స్ కానీ, లోకేష్ మర్చెంట్స్ కానీ, లోకేష్ ప్రైవేట్ లిమిటెడ్ కానీ, అలా నువ్వు కంపెనీ రిజిస్ట్రేషన్ చేసుకుని ఉంటావు అండర్ గవర్నమెంట్ పోర్టల్లో, జిఎస్టి అండర్ కింద. ఆ రిజిస్ట్రేషన్ పోర్టల్లో మనం మన యొక్క సర్టిఫికేషన్ ఎలా డౌన్లోడ్ చేయాలి అనేది మీకు చూపిస్తాను. ఓకే, సో లాగిన్. లాగిన్ చేసిన తర్వాత యూజర్ నేమ్ ఇవ్వాలండి. యూజర్ నేమ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ పాస్వర్డ్ ఇవ్వాలి. పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత టైప్ ద క్యారెక్టర్స్, ఇక్కడ ఏవైతే ఉన్నాయో దాన్ని టైప్ చేయాలి. 7 6 5 7 8. తర్వాత లాగిన్ చేయాలి. ఇక్కడ మన యూజర్ నేమ్ ఇవ్వాలి, ఇక్కడ పాస్వర్డ్ ఇవ్వాలి, దెన్ ఇక్కడ ఏదైతే ఉంటుందో క్యారెక్టర్స్ అవి ఇక్కడ టైప్ చేయాలి. నెక్స్ట్ లాగిన్ చేయండి. ఓకే, లాగిన్ చేసిన తర్వాత సర్వీసెస్, సర్వీసెస్లో యూజర్ సర్వీసెస్, వ్యూ డౌన్లోడ్ సర్టిఫికేట్. సో ఒక కంపెనీ మనం అండర్ గవర్నమెంట్ కింద రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని చూపిస్తాను. చూడండి, జిఎస్టి రిజిస్ట్రేషన్ 0.6 రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్. సో ఇక్కడ నేను డౌన్లోడ్ చేస్తున్నాను. చూసారా, డౌన్లోడ్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఓపెన్ చేసి చూసుకోవచ్చు. దీన్నే మనం లామినేషన్ చేసుకుని మన యొక్క బిజినెస్ ఆర్గనైజేషన్లో పెట్టుకోవాలి. ఓపెన్. చూసారా, ఈ విధంగా రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనేది మీకు జనరేట్ అయ్యి డౌన్లోడ్ అవుతుంది. ఓకేనా? సో ఇది అండి మన ఛానల్లో కంటెంట్. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. మీ ట్యాలీ లోకేష్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.